వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే చదువుకుని ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నారో అటువంటి యువత అందరినీ కూడా మార్గం చూపించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని లేదా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక వ్యాపార సంస్థల్ని అందరినీ కూడా సంప్రదించి మెగా జాబ్ మేళాలు రెండు మూడు జిల్లాలకు ఒకటి నిర్వహించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 7వ తారీఖున మే 7, 8 ఈ 2 తారీఖుల్లో విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో ఈ మెగా జాబ్ మేళా అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారి వరకు ఏ చదువు చదివినా కూడా వారందరూ కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ లాగా అటెండ్ అవ్వమని చెప్పని, ఇప్పటికీ రాష్ట్రంలో 2 మెగా జాబ్ మేళాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. ఒకటి విశాఖపట్నంలో, ఒకటి తిరుపతిలో. ఈ 2 చోట్ల కలిపి సుమారుగా 30,000 మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే ఈ అవకాశాన్ని కృష్ణా జిల్లా వాసులందరూ కూడా ఉపయోగించి ఎవరైతే చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోమని చెప్పని, మే 7, 8 ఈ 2 తారీఖుల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో జరగబోతున్నటువంటి ఈ మెగా జాబ్ మేళాలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీ సామర్థ్యాన్ని నిరూపించుకుని ఉద్యోగాన్ని కైవసం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే చదువుకుని ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నారో అటువంటి యువత అందరినీ కూడా మార్గం చూపించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని లేదా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక వ్యాపార సంస్థల్ని అందరినీ కూడా సంప్రదించి మెగా జాబ్ మేళాలు 2-3 జిల్లాలకు ఒకటి నిర్వహించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 7వ తారీఖున మే 7, 8 ఈ 2 తారీఖుల్లో విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో ఈ మెగా జాబ్ మేళా అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారి వరకు ఏ చదువు చదివినా కూడా వారందరూ కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ లాగా అటెండ్ అవ్వమని చెప్పని, ఇప్పటికీ రాష్ట్రంలో 2 మెగా జాబ్ మేళాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. ఒకటి విశాఖపట్నంలో, ఒకటి తిరుపతిలో. ఈ 2 చోట్ల కలిపి సుమారుగా 30,000 మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే ఈ అవకాశాన్ని కృష్ణా జిల్లా వాసులందరూ కూడా ఉపయోగించి ఎవరైతే చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోమని చెప్పని, మే 7, 8 ఈ 2 తారీఖుల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో జరగబోతున్నటువంటి ఈ మెగా జాబ్ మేళాలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీ సామర్థ్యాన్ని నిరూపించుకుని ఉద్యోగాన్ని కైవసం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను.